హలో ఫ్రెండ్స్, రైతుకి భరోసా ఏది? సో గత ప్రభుత్వం రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. సో ఈ రైతు భరోసాని అంటే గత ప్రభుత్వం 5,000 ఇస్తే 2,500 అదనంగా ఇస్తామని చెప్పేసి మొత్తం 7,500 ఎకరాకి ఒక ఎకరాకి 7,500 ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే అవి ప్రకటనలకే పరిమితమైంది తప్ప వానాకాలం సీజన్ పూర్తి కావస్తున్న ఈ రైతు భరోసా రావట్లేదని చెప్పేసి ఆ గ్రామాల్లో ఉన్న రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ సీజన్ కొంచెం లేటు కావడంతో అటు పత్తి చేనలో అటు చిలక చేనల్లో పత్తి చేలు కావచ్చు, వరి పొలాల్లో ముఖ్యంగా. సో పెట్టుబడి పెట్టి ఎంతో పెట్టుబడి హెచ్చించి ఎకరాకి 25,000 అంటే గ్రామాల్లో వడ్డీకి తెచ్చుకొని మరీ వ్యవసాయానికి పెట్టుబడి పెడతా ఉన్నారు గ్రామాల్లో రైతులు. సో రైతు భరోసా కోసం ఎదురు చూసి వాళ్ళు కన్ను బిక్కపోయినాయి తప్ప రైతు భరోసా రాలేదని చెప్పేసి ప్రతిపక్షం విమర్శిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి గ్రామాల్లో రైతులు అంటూ ఉన్నారు. అయితే చూడబోతే గత ప్రభుత్వం 11 సార్లు ఇచ్చింది. సో అలాంటి గైడ్లైన్స్ ఏం తీసుకుంటారు? అయితే గత ప్రభుత్వం ఆ చెట్లకి పుట్టలకి అన్నిటికీ, సో వెంచర్లకు కూడా, అక్రమ వెంచర్లకు కూడా రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అప్పుడు విమర్శించడం జరిగింది. సో నిజంగానే రైతు భరోసా అనేది, సో 100 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చారు, 1 ఎకరం ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. సో అప్పుడు ఎవరు లబ్ధి పొందారు నిజంగా? సో 100 ఎకరాల వాళ్ళకి రావటం అది నిజంగా 100 ఎకరాల వాళ్ళకి వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తారా? అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈ రైతు భరోసా? సో అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు అధికారంలో లేనప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. నిజంగా రైతు అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం రైతు బంధు విషయంలో నిజంగా పొరపాటు చేసింది. ఎందుకంటే కొంచెం నియమ నిబంధనలు పాటించి నిజమైన రైతుకి రైతు బంధు ఇచ్చినట్లయితే నిజంగా ఆ వ్యవసాయం చేసే రైతులకి ఆ పెట్టుబడి సహాయం కింద అందేది. కానీ నిజంగా రైతు ఆ వ్యవసాయం చేయకుండా 100 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు ఇస్తే అది ఎవరికి నిజంగా ఉన్నోడికి మరింత ఉన్నోడిగా పెంచేందుకే ఆ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి నిజంగా గతంలో మునుగోడు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించడం జరిగింది ఈ విషయంలో. సో ఇవన్నిటిని పక్కన పెడితే, సో ఆల్రెడీ రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి అధికారులు కూడా ఒక సర్వే కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ సర్వే విషయాల్లో కూడా కొంచెం లేట్ అయింది. సో బడ్జెట్లో కూడా రైతు భరోసా కింద నిధులు పెట్టిండ్రా లేదా అని చెప్పేసి ఆ రైతులు వాపోతూ ఉన్నారు. సో మొత్తానికి తొందరగా ఈ గైడ్లైన్స్ వచ్చినట్లయితే, సో తొందరగా ఈ గైడ్లైన్స్ ఇచ్చి రైతులను ఆదుకుంటే తప్ప రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి గ్రామాల్లో ఉండదని చెప్పేసి రైతులు అంటూ ఉన్నారు. సో మొత్తానికి వానాకాలం సీజన్ అయిపోతుంది కాబట్టి, సో ఈ వానాకాల సీజన్ కోసం ఈ రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఎదురు చూసి వాళ్ళు నిరాశనకి లోనయ్యారని చెప్పేసి రైతులు అంటూ ఉన్నారు. సో ఈ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్లో ఈ వానాకాలం సీజనా ఎండాకాలం సీజన్లో, అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత వస్తే రెండు సీజన్ కలుపుకొని రైతు భరోసాను ఒకసారే ఇస్తారా? సో అనేది కొంతమంది రైతులు డైనమాలో పడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వండి, ఎందుకు లేట్ అవుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా 1 ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పింది. సో ఇంతవరకు వాటి గురించి మర్చిపోయింది, మర్చిపోయి రుణమాఫీ కొనసాగుతూ ఉంది. సో రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా గ్రామాల్లో రగడ మొదలవుతూ ఉంది. సో మొత్తానికైతే రైతులకు న్యాయం చేయాలి, ఎందుకంటే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తూ ఉంది. సో ప్రజాప్రభుత్వంలో రైతులకు ముఖ్యంగా నష్టపోవద్దు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది కాబట్టి రైతు భరోసా విషయంలో స్పష్టమైన గైడ్లైన్స్ని ప్రకటించండి. వీలైతే తొందరలోనే ఈ వానాకాలం సీజన్కి కూడా రైతు భరోసా కింద రైతులకు అప్పటికే వాళ్ళు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆ రైతు భరోసా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసి
ఈ రైతు భరోసాను కూడా తొందరగా విడుదల చేయాలని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు విషయంలో అంటే రైతుల రుణమాఫీ విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మీ తరఫున నిలబడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్.